అంటే కూడా ఒక సేయింగ్ ఉంటుంది, ఇప్పుడు ఒక రైటర్ కానీ డైరెక్టర్ కానీ ఎవరైనా సరే వాళ్ళు అనుకున్న దాంట్లో ఒక 60-70% తీస్తే 100% తీసినట్టే. ఎందుకంటే ఇమాజినేషన్ ఇంకా అంతే ఉంటుంది, లా అనేసుకుంటాం మనం. సో ఈ సినిమాకి అయితే మాత్రం మ్యాక్సిమం రీచ్ అవ్వలేదు, ఇప్పుడు రీచ్ అవ్వలేవు. బట్ ఈ సినిమాకి అయితే మాత్రం కొన్ని ఉంటాయి, అయ్యో ఆ సీన్ ఎలా వచ్చుంటే బాగుండేది, హీరో ఫైట్ ఎలా తీస్తే బాగుండేది అని. అసలు అలాంటిది ఏమీ లేకుండా నేను నాకున్న బడ్జెట్ పరిధిలో మేము అనుకున్న దాంట్లో చాలా హై ఎండ్ గానే చేసాం అనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. బడ్జెట్ అంటే గుర్తొచ్చింది, మీరు ఓన్లీ హై ఎండ్ బడ్జెట్ ఎక్కువ బడ్జెట్ ఉన్నాయో చూస్ చేసుకుంటారనేది వింటున్నా. ఫస్ట్ నుంచి కూడా మీ కెరీర్ మొత్తం కూడా హెవీ బడ్జెట్ లావిష్ మూవీస్ అంటే మేబీ పంచభూతాలు దేవుడు నాకు కొంచెం బ్లెస్ చేస్తున్నట్టున్నారు. మంచి అంటే మంచి ప్రాజెక్ట్స్ నాకు వస్తున్నాయండి, దాన్ని నేను కరెక్ట్ యూటిలైజ్ చేసుకుంటున్నాను. అండ్ నాకు నేను మనీ బ్యాక్ దేనికి బ్యాక్ పరిగెట్టే పర్సన్ అయితే కాదు, నాకు ఫేమ్ కావాలి, మంచి పేరు కావాలి, దానికోసం ప్రయత్నిస్తున్నాను.